హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శృతి వరంగల్. అందరు ఇలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే, నేనైతే ఆల్రెడీ మీకు వీడియో షేర్ చేశాను, గ్రైండర్ మనం వాడేటప్పుడు ఎలా అంటే మిస్టేక్స్ చేయకుండా మనం గ్రైండర్ యూజ్ చేసుకుంటే ఎక్కువ రోజులు మనకు స్టోన్స్ అనేవి పాడవకుండా ఉంటాయి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. నేనైతే ఇంకా నేను 2 మంత్స్ అవుతుంది కదా, నేనైతే గ్రైండర్ తీసుకొని నేనైతే ఇంకా కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. వీడియో కనుక మీకు యూజ్ అనుకుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే బిగినర్స్ అయినా కూడా ఎవరైనా కూడా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే తప్పకుండా చేస్తాము. అలా మిస్టేక్ చేయకుండా అలాగే మనం గ్రైండర్ కొత్తగా యూజ్ చేసేటప్పుడు ఇప్పుడు మనం ఎలా యూజ్ చేయాలనేది కూడా ఈ వీడియోలో ఉంటుందన్నమాట. ఇంకా నేనైతే ఆల్రెడీ పప్పు వేసేసాను, ఇంకా దోశకి అయితే రుబ్బేస్తున్నాను. ఇంకా ఇది అవుతూ ఉంటుంది, మీతోటి అయితే కొన్ని షేర్ చేసుకుంటాను. మనం ఫస్ట్ మనం గ్రైండర్ యూజ్ చేసేటప్పుడు అయితే మనం ఓపెన్ చేయగానే ఇలా అన్నీ కూడా సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఒక కప్పు చిన్న గ్లాసుడు బియ్యం నానబెట్టుకొని అవి అయితే గ్రైండర్లో వేసుకొని ఎక్కువ వాటర్ పోసి మనమైతే ఇలా రుబ్బుకిన తర్వాత ఆ గ్రైండర్లో వచ్చిన పిండి అయితే అంతా పడబోసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్కి వేసి కడిగిన తర్వాత గ్రైండర్ అంతా కూడా వాటర్ లేకుండా తుడిచేసి మళ్ళీ మనమైతే దోశకైనా లేదంటే ఇడ్లీకైనా రుబ్బుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు స్టోన్స్ కాబట్టి అందులో ఎక్కువ డస్ట్ ఉంటుంది కాబట్టి మనమైతే ముందు కొన్ని బియ్యం అయితే తీసుకొని అవి ఒక 1 అవర్ నానబెట్టిన తర్వాత చిన్న గ్లాస్ సరిపోతుంది. మనం ఓన్లీ అవి వేస్ట్కే కాబట్టి ఒక గ్లాస్ అయితే సరిపోతుంది, టీ గ్లాస్ సరిపోతుంది అన్నమాట. ఆ టీ గ్లాస్ నానబెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత మనం గ్రైండర్లో వేసి ఎక్కువ వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకుంటే మనం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మనం గ్రైండర్ ఆన్ చేసామంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుందన్నమాట. అలా పోయిన తర్వాత మనం ఇంకా ఏ పిండికైనా రుబ్బుకోవచ్చు. ఇంకా మనం గ్రైండర్ పిండి రుబ్బిన తర్వాత వెంటనే మనమైతే క్లీన్ చేసుకోవాలి, మనం అలానే వదిలేయకూడదన్నమాట. ఎందుకంటే కొందరు నెక్స్ట్ డే కడుగుతాంలే అని చెప్పేసి నానబెడుతూ ఉంటారనమాట. అలా నానబెట్టకూడదు, అలా నానబెట్టడం వల్ల గ్రైండర్ అనేది తొందరగా ఖరాబ్ అవుతుంది. ఇంకా మనం ఎప్పుడైనా కూడా గ్రైండర్ కడిగినప్పుడు కొందరు బోర్లీస్తూ ఉంటారనమాట, గ్రైండర్ని అయితే అలా బోర్లించకూడదు, బోర్లిస్తే మనకైతే గ్రైండర్లో ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి మనకు గ్రైండర్తో పని అయిపోవడంతో గ్రైండర్ క్లీన్ చేసుకొని మనమైతే పొడిబట్టతో స్టోన్స్ అలాగే గ్రైండర్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకొని మనమైతే పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం ఫస్ట్ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అయితే మనం ఫస్ట్ బియ్యం అయితే యాడ్ చేయకూడదు. బియ్యం యాడ్ చేయడం వల్ల మనకు స్టోన్స్ అనేవి ఆగిపోతాయన్నమాట, మనకు గ్రైండర్ అనేది రన్ అవ్వకుండా ఆగిపోతుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ పప్పు వేసి పప్పు గ్రైండ్ అయిన తర్వాతే మనమైతే కొన్ని కొన్ని బియ్యం యాడ్ చేసుకోవాలి. పప్పు కూడా ఒకేసారి వేసుకోవద్దు, కొంచెం కొంచెం వేసుకుంటూ మనమైతే రుబ్బుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకైతే పిండి బాగా వస్తుంది, అలాగే గ్రైండర్ కూడా మనకు తొందరగా పాడవకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇవంతా కూడా నేను పప్పు అలాగే బియ్యం కూడా వేసేసాను, ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట. చాలా సాఫ్ట్గా వస్తాయి మనకి, ఇడ్లీలు అయినా కూడా దోశలైనా కూడా సాఫ్ట్గా మెత్తగా మంచిగా వస్తాయన్నమాట. మనకు పిండి కూడా 1 కప్పుకి 3 కప్పుల పిండి అలా ఉదిగొస్తుందన్నమాట మనం గ్రైండర్లో వేసి రుబ్బడం వల్ల. గ్రైండర్ యూజ్ చేయడం వల్ల అయితే మనకు చాలా సేవ్ అవుతుంది, కరెంటు బిల్ అయినా కూడా, ఇంకా పని కూడా తప్పుతుందన్నమాట. మనకు మిక్సీలో వేస్తే మాత్రం అక్కడే ఉండాలి కదా, మనం గ్రైండర్లో వేసి ఉండాల్సిన పని లేదు. మనం అప్పుడప్పుడు చూసుకుంటూ మనమైతే మిగతా పనులు అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనుకుంటే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.